హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రామ్స్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం థాయిడ్స్ హిమనీనదం గురించి తెలుసుకుందాం. థాయిడ్ హిమనీనదం అంటార్కిటికా ఖండం పశ్చిమ భాగంలో ఉంది. ఇది యునైటెడ్ కింగ్డమ్ మొత్తం పరిమాణం కంటే కొంత తక్కువ పరిమాణంలో ఉంటుంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర వైశాల్యంతో సమానంగా ఉంటుంది. శతాబ్దాలుగా స్థిరంగా నిలిచి ఉన్న థాయిడ్స్ కొంతకాలంగా స్థిరవేగంగా కరిగిపోతుందట. ఎంతలా అంటే ఇప్పుడు అది ప్రమాద దశలో ఉందట. అందుకే శాస్త్రవేత్తలు థాయిడ్స్కు ప్రళయకాల హిమనీనదం, డూమ్స్డే గ్లేసియర్ అని మరో పేరు కూడా పెట్టారు. ఈ గ్లేసియర్తో పాటు సమీప ప్రాంతంలోని మొత్తం మంచు కరిగిపోయినట్లయితే ప్రపంచమంతటా సముద్రమట్టం ఏకంగా 3 మీటర్ల మేర పెరిగిపోయి సముద్ర తీర ప్రాంతాలు చాలా వరకు నీట మునిగిపోతాయట. ఈ హిమనీనదం తాజా స్థితిగతులపై అమెరికా, యూకే, స్వీడన్ సైంటిస్టులు సంయుక్తంగా అధ్యయనం చేశారు. గత 200 సంవత్సరాలలో కరిగిన దానికంటే ఇప్పుడు 2 రెట్లు ఎక్కువ వేగంగా కరిగిపోతున్నట్లు గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను నేచర్ జియో సైన్స్ పత్రికలో ప్రచురించారు. ఇది ప్రతి ఏటా 2.1 కిలోమీటర్లకు పైగా కరిగిపోతున్నట్లు గుర్తించారు. గ్లేషియర్ చివరి దశకు చేరుకుంటుందని తేల్చారు. ఐక్యరాజ్య సమితి ప్రకారం ప్రపంచ జనాభాలో 40% మంది ప్రజలు సముద్ర తీర ప్రాంత పరిధిలోనికి 60 మైళ్ళ దూరంలోనే నివసిస్తున్నారు. సముద్రమట్టం పెరిగితే సమీపంలోని ఆవాసాలు మునిగిపోతాయి. అంతేకాకుండా మనుషులకు, ఇతర జీవజాలానికి పెనుముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కనుక ప్రపంచ దేశాలు పర్యావరణంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ప్రళయమే సంభవించవచ్చు.